ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపండి పెళ్ళి. నువ్వెవడరా పెళ్ళి ఆపండి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పోయి ఇక్కడి నుంచి. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి తిరగడానికి వీల్లేదు. రెండు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం. నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలను కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరా కనికట్టు కట్టారు? కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అయితే నాకు మండుద్ది. ఇంత మంది మధ్యలో ప్యాంటు ఇప్పుడు ఎలాగండి? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు, ఇప్పు విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. వాత కనపడడం లేదు. వాత పెట్టడం నేను చూశాను నాన్న, అంతా అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు ఇద్దరు పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మూడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న, సారీ బావా. నాన్న నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావేని కరెక్ట్. రాయ్, మేమేదో భ్రమలో ఉండి తాంబూలలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావే. పెళ్ళి వెళ్ళ. సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళి వెళ్ళ. నువ్వు ఒక మనిషివా? ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్ళికొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్ళికొడుకు ఏంటి? రాబడు ఒకసారి కిందకు చూసి నీ పాత్ర తెచ్చుని తగలడిపోను. ఇంకా ఆపోయే, ఇప్పటికే పెళ్లి పందరంతా తడిసిపోయి నలుగురు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నన్ను ఏడిపించి తిట్టావన్నమాట. అదే నాకు మండుద్ది. బొగ్గన చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళ్ళు కట్టించేస్తారు. ఇద్దరు పెళ్ళాలకు తోడు మూడోది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరే ముహూర్తాన్ని టైం అవుతోంది. లలిత నీకేమన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు, ఇప్పుడు కూడా పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రారా. ఉంటాను, పడుకోవాలా? ఆనంద్, బాస్, ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టే కలగరా బాబు. గుడ్ లక్, వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందం, మావయ్య ఉండవయ్య. మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదుకున్నది ఒకటే తలుపు, అందులోనే గడిపెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేద్దాం, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పదా.